సో ఎలా ఉంది జడ్జెస్ గురించి ఏం చెప్తారు నిత్యా మీనన్ గురించి? జడ్జెస్ గురించి అంటే ఒక్కొక్కరికి ఒక యూనిక్ పర్సన్ యాక్చువల్లీ. డెఫినెట్లీ. ఎందుకంటే అంటే మాకు ఇచ్చే సజెషన్స్ అలాంటివి. సో వాళ్ళు అంటే మేము ఒకవేళ కొంచెం మేము నర్వస్గా ఫీల్ అయినా ఇంకోటి ఇంకోటి ఎలా జరిగినా వాళ్ళు మాకు ఇచ్చే బూస్టప్ అలాంటిది అనమాట. లైక్ మీరు ఎందుకు భయపడతారు, మీరు పూర్తిగా ప్రజెంటేషన్ చేస్తేనే కదా మాకు అర్థమవుతుంది, సో మీరు ఇలా నర్వస్ అయితే మీ టాలెంట్ దెబ్బతింటుంది, సో ఇట్లాంటివి మనిషిని బాగా పుష్ చేస్తారు, సో బాగా సపోర్ట్ ఇస్తారు. సో చాలా హ్యాపీగా ఉంది అంటే వాళ్ళ ముందర పాడడం, పర్ఫామ్ చేయడం. సో రీసెంట్ మూవీస్ చూసారా? చూశాను. ప్రతి ఒక్క పాట చాలా వరకు అన్ని మూవీస్ లో హిట్ అయింది. పుష్ప కావచ్చు లేకపోతే ఆర్ఆర్ఆర్ కావచ్చు. సో అందులో నుంచి ఏదైనా ఇప్పుడు ఒక ఫాస్ట్ బీట్ సాంగ్ మా కోసం పాడతారా? అండ్ నేను తెలుగు ఇండియన్ ఐడల్లో RRR మూవీ సాంగ్ పాడానండి, ఎత్తర జెండా. సో అది నాకు చాలా అటు ఫ్యాన్స్ దగ్గర నుంచి ఇటు జడ్జెస్ దగ్గర నుంచి మంచి కామెంట్స్ వచ్చాయి నాకు. సో ఆ పాట నెత్తురు మరిగితే ఎత్తర జెండా, సత్తువ ఉరిమితే కొట్టర కొండ, నెత్తురు మరిగితే ఎత్తర జెండా, సత్తువం ఉరిమితే కొట్టర కొండ. ఏ జెండా కొండ కత్తి సుత్తి గిత్త కోత కొమ్ము కోడే, వంచలేని కోడే ఒంగోలు కోడే, సిరిగల కోడే సిరిసిల్ల కోడే, ఎలయల కోడే ఉజ్జయిని కోడే, అతి కంటే గట్టిది రాయల సీమ కోడే. సూపర్. సో జడ్జ్మెంట్స్ ఇచ్చేటప్పుడు ముగ్గురు జడ్జెస్, నిత్యా మీనన్ గారి జడ్జ్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఎవరి జడ్జ్మెంట్ యూనిక్ గా ఉంటుంది? ఇప్పుడు తమన్ గారు అంటే ఈజ్ అ మ్యూజిక్ లెజెండ్ కాబట్టి ఆయన వేలో ఆయన ఇస్తారు. నిత్యా మీనన్ గారు కూడా మంచి ఒక్కొక్కరిది ఒక్కొక్క రూట్ అండి. ఇప్పుడు ఫస్ట్ సార్ తమన్ సార్ తీసుకుంటే, తమన్ సార్ ఎలా చెప్తారంటే, సార్ ఏంటంటే ఒక వాయిస్కి ఒక సింగర్కి ఒక వాయిస్కి ఉండాల్సిన క్వాలిటీస్ చెప్తారు ఆయన. ఏదైనా మేము తప్పు పడినా అంటే లైక్ మా వాయిస్లో జోస్ తగ్గినా మేము అనుకున్న అంటే మా ఇప్పుడు ఇన్ని ఎపిసోడ్స్ చూశారు కదా ఆయన. సో ఆ చూసినప్పటికీ సార్ ఒక థాట్ ఉంటుంది మా గురించి. సో ఓకే వీళ్ళ పర్ఫార్మెన్స్ ఇలాగే ఇలా ఉంటుంది, ఇంత హైప్ ఉంటుంది అని. సో ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు మేము కానీ ఒకవేళ పర్ఫామ్ చేయకపోతే ఆయన ఓపెన్ చెప్పేస్తారు. సో ఇది నీ పర్ఫార్మెన్స్ కాదు, సో ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. అది ఏది తీసుకున్నా తీసుకోకుండా ఇలాంటి కామెంట్స్ తీసుకోవాలి ప్రతి ఒక్క సింగర్. అండ్ నిత్య మ్యామ్ ఏంటంటే మా ప్రజెంటేషన్ చూపిస్తారు. సో ఇక్కడ ఇలా పాడారు కదా, ఇంత అంటే ఎక్స్ప్రెసివ్గా పాడారు కదా, ఇక్కడ చాలా బాగా ప్రజెంటేషన్ బాగుంది అని ఇట్లా చెప్తారు. కార్తీక్ సార్ ఏంటంటే ఫస్ట్ మాలో ఉన్న ప్లస్లు చెప్తారు ఆయన, మాలో ఉన్న ప్లసెస్ చెప్పి దాని తర్వాత అక్కడక్కడ ఈ ప్లేసెస్లో ఇక్కడ అని చెప్పి కరెక్షన్ చెప్తారు ఆయన. సో ఈ ముగ్గురు స్టైల్ అంటే యూనిక్ స్టైల్ అనమాట, చెప్పే కామెంట్స్ ఇచ్చే టైంలో కూడా అంటే మనిషిని నొప్పించకుండా అర్థం చేసుకునేటట్టు చెప్తారు. సో ఇప్పటి వరకు మీకు అంటే ఆ జడ్జ్మెంట్స్ విన్న తర్వాత రేణు గారికి ప్లస్ పాయింట్స్ అనేవి మీకేమనిపిస్తుంది, మైనస్ పాయింట్స్ అని మీకేమనిపిస్తుంది? నాకు మైనస్ అయితే ఏం లేవండి, అంతేనా? అంటే మొత్తం ఇందులో ఇంప్రూవ్ అవ్వాలి కొంచెం, అది ఏమైనా ఉందా? అదే కొంచెం వాళ్ళు చెప్పినవి నాకు మైనస్ అయితే ఎప్పటికీ అవ్వవు, ఏ సింగర్ కి అవ్వవు యాక్చువల్లీ. జడ్జెస్ చెప్పే విషయాలు మైనస్ ఇన్ ద సెన్స్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకో, పాజిటివ్ అండ్ నెగటివ్. ఇలాంటివి ఏంటంటే సపోజ్ ఇప్పుడు మీరు అడిగినట్టు మెలోడీస్ ఎలా పాడతారని చెప్పారు కదా, ఇఫ్ ఇన్ కేస్ నేను ఫర్దర్ రౌండ్ లో నేను మెలోడీ పాడాల్సి వచ్చింది, నేను పాడతాను, నాకు ఎంతవరకు పాడగలుగుతాను లైక్ అంతవరకు బాగా ప్రాక్టీస్ చేసుకుని నేను పాడగలుగుతాను, అంతకు మించి నేను పాడాలి అంటే వాళ్ళ జడ్జెస్ దృష్టిలో నేను ఇంకా అంతకు మించి పాడాలి అనే ఎక్స్పెక్టేషన్ ఉంటే వాళ్ళు చెప్తారు నాకు కామెంట్స్. సో ఆ కామెంట్స్ బట్టి నేను నెక్స్ట్ ఇంకా ఏదైనా నాకు ఫ్యూచర్లో పనికి వస్తుంది. సో ఇలా తీసుకుంటాం అన్నమాట.